విజయనగరం జిల్లా బాడంగమనలం పినపెంకి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా బొబిలి వేదాంత డెవలపర్స్ ఎండి కోట సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన ప్రజానీకం విముక్తికి అంబేద్కర్ అవిశ్రాంత పోరాటం చేశారని, అందుకే ఆయన దేశ చరిత్రలో అందరివాడిగా ప్రతి హృదయంలో మిగిలిపోయారని తెలిపారు. కార్యక్రమంలో కోట సురేష్ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ పినపెంకి గ్రామంలో విగ్రహావిష్కరణకి వచ్చినటువంటి ఇక్కడ గ్రామస్తులందరికీ మనం ఒకటే తెలియజేసామండి. ఏంటంటే హరిజన వార్డులన్నీ కూడా ఐక్యతగా ఉంటేనే ఆ బాబాసాహెబ్ గారు ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుందన్న ఒక ఆలోచన మీద మాత్రమే ఈ విలేజ్లన్నీ తిరిగి ప్రతి హరిజన వాడ దళిత వాడన్నీ తిరిగి అందరినీ ఐక్యతతో ముందుకు వెళ్ళినట్లయితే అభివృద్ధి జరుగుతుందని ఒక ఆలోచన మీద మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అందుకు చాలామంది పెద్దల్ని ఈ విలేజ్లు తీసుకొచ్చి వాళ్ళు చూపించినట్లయితే తద్వారా చైతన్యవంతులయ్యి ఇంకా చదువుకొని ఆ అంబేద్కర్ గారు ఏదైతే కళ్ళ కన్నారో చదవమని చెప్పేసి అది సాధించినట్లయితే చాలా ఎక్కువ మంది ఉద్యోగస్తులు తయారయ్యి ఈ అంటరానితనం తర్వాత ఆర్థికంగా కూడా బలపడి ఇంకా ఈ యొక్క దళిత వాడల్ని ముందుకు తీసుకెళ్తాను ఆలోచన మీద మాత్రమే ఈ ప్రతి విలేజ్లు తిరిగి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తామండి. అలాగే తెరల మండలం కావచ్చు, అలాగే బల్జిపేట మండలం కావచ్చు, బాడంగ మండలం కావచ్చు, రామభద్రపురం కావచ్చు, పార్తపురం కావచ్చు, సీతానగరం కావచ్చు, అన్ని మండలాలు కూడా తిరిగి అదే పాచిపేట కూడా అన్ని మండలాలు తిరిగి దళితులందరినీ అది రెల్లీలు కానీ మాదిగలు కానీ మాలలు కానీ చజ్జలు కానీ అనేకమైనటువంటి దళిత జాతులందరినీ యాకస్తులు చేసి తద్వారా అందరిని అభివృద్ధి చేసి మేము బలోపేతం ఆర్థికంగా బలోపేతం అవ్వాలనే ఒక ఆలోచన మీద మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి విలేకరు సోదరులకి నా యొక్క అందరికీ నమస్కారం.